ఏం తమ్ముడు ఎక్కడ పోయింటు? 3 రోజులు కనపడలా, ఎక్కడ పోయినావో? అబ్బా వద్దులేనా, ఈ మధ్య అయితే ఊరికి పెద్దమని సైన్ అప్ పుట్టించి, రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రాలు ఫోన్ల మీద ఫోన్లు, పంచాయతీల మీద పంచాయతీలు. ఒక 5 రోజులు గుంటూరు విజయవాడ, గుంటూరు విజయవాడ, కృష్ణా జిల్లాలు ఉన్నాయి కదా, ఆడ 5 రోజులు. అది పంచాయతీలు ఎట్లాంటివి? పెద్ద పెద్ద పంచాయతీలు. మనం తప్ప పంచాయతీలు వేరే వాళ్ళు చేయలేరంట, వాళ్ళే చెప్పరే. పెద్ద పెద్దవన్నీ 1, 4 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు ఇట్లా పంచాయతీలు. అవి పెద్ద జిల్లాలు పంచాయతీలు చేసేది. మనం కూర్చున్నామంటే అవుట్ లోడ్ భయపడాల్సిందా? మనం ఏం చెప్తే అదే అదే డబ్బులు. అసలు ఒక ప్రతి పంచాయతీకి 2 లక్షలు 3 లక్షలు, 2 లక్షలు 3 లక్షలు, ఎంత అడితే అంత ఇస్తారు. నువ్వు అడుగు, కమర్షియల్ జిల్లాలు కదా, ఏమో ఏం కథ. నువ్వు అడుగు ఎంతకాలం నువ్వే తీసుకుంటారు. మనం ఏమంటే దేశం కోసం ధర్మం కోసం బతుకుతున్నాము, మనం ఎక్కువ డబ్బు హాస్యం. ఏదో పంచాయతీకి 2 లక్షలు 3 లక్షలు, 2 లక్షలు అంతే, ఎక్కువ అవసరంలే కాదా? ఏం విశేషాలు, ఏం కథ? ఏం లేదు, మా దూర్బంధువులు 3 పెళ్ళం కొట్లాడుకొని పెళ్ళం పోయి క్యాష్ పెట్టింది మొగుని మీద. మొగుని మీద కూడా వాళ్ళ అత్త మామిడి మీద కేసు పెట్టి. అయ్యో, దానికి నువ్వు లేవు, దానికని మా తట్టుకు పిలిపిస్తానని చెప్పి నేను వచ్చినావు కదా, పిలిపిస్తా. ఇది ఎట్లా, ఇది ఒకటి చేయిపెద్ద. ఏంది లేనా అసలుకి, మొగుడు పెళ్ళామంటే గొడవలేనా ఈ కాలంలో? ఇప్పుడు నిన్న మొన్న ఆ గుంటూరు కంటే ముందు హైదరాబాద్ లో పెళ్లి పోయినానా, పెళ్లికి పోయి నిన్న తిగుతాను మన ఊర్లో, అప్పుడే ఫోన్. ఏమనే ఆవిడ విడాకులు తీసుకున్నారంట, మొన్న పెళ్లి అయింది మళ్ళీ నిన్న విడాకులు. ఏమంటే అది అర్థమే కాకుండా, పెళ్లి ఏమో జరుగుతా అది వెంటనే విడాకులు. ఈ భార్య భర్తల పంచాయతీలో మనం చేయకూడదురా? ఎట్లా ఇది ఒకటి చేస్తాం? పోయిన అంతే, నువ్వు అసలు పోయిన భార్య భర్తల పై పట్టుకొస్తావా? 2-3 గంటలు పంచాయతీ వాళ్ళు చేసిండేది, పోనీ అంత చేస్తే వాళ్ళు ఏమిచ్చారు? 1500 ఇచ్చారు. నా స్థాయి ఎంత? పంచాయతీ 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు, అది నా స్థాయి. 1500 ఇచ్చాకొస్తే కనీసం 100 పైపులు ఫుల్ బాటిల్ కూడా రావట్లే. మరి ఎట్లా చేసేది? ఇదో పంచాయతీ చేస్తా, ఇది ఒక్కటి చేయి. ఎప్పుడు దా భార్య భర్తలు పంచాయతీలో చేయకూడదు? తీసుకునే తీసుకురా కొంపలో పెన్లాంతో మనకి ఇష్టం లేకపోతే పంచాయతీలు పంచాయతీలను ఊరూరా తిరుగుతాండి. అది తల్లొప్పి, పెన్లాం పేరు ఎత్తితేనే తల్లొప్పిన. ఆ పంచాయతీలని తల్లొప్పే, పోలీస్ స్టేషన్ ఏంటి పోతారో తెలియదా, విడాకులు ఏంటి తీసుకుంటారో తెలియదా? ఈ సంసారమే పెద్ద తల్లొప్ప. పంచాయతీలు చేయండి, నేను తేవద్దు. ఏ పంచాయతీ ఎవరు వాళ్ళేనా? రండి 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 రండి, ఇల్లేనా భార్య భర్తలు ఇద్దరు. ఏమ్మా ఏడ్చట్లేమ్మా, ఏం మా తమ్ముడు పంచాయతీ చేస్తాడు, వేధింపులు చేస్తున్నాడు సార్. సరేలేమ్మా, ఇప్పుడు లేదు చెప్పలే, 20 రోజులు నా ప్రాణం తీసాడు. ఊర్లేమ్మా ఊర్లే బిడు, నేను దేశం కోసం ధర్మం కోసం బతుకుతా. ఆడోళ్ళ కంట్లో నాకు నీళ్లు కనపడకూడదు, కంట్లో నీళ్ళే కాదవయ్యా. ఇప్పుడు ఆడపాప అంటే ఎవరు? పుట్టింట్లో అందరినీ వదిలేసి మెట్టినింటికి వచ్చింది. మెట్టినింటికి వచ్చిన బాబ నువ్వు ఎట్లా వేధిస్తావు చెప్పు? ఇష్టానుసారం అబద్ధం చెప్తున్నాడు సార్. 20 రోజుల నుంచి అట్లా సినిమా చూపిస్తాడు, టార్చర్ చూపిస్తున్నాడు సార్, మెంటల్ టార్చర్ వేధింపులు చేస్తాడు. ఆయన చూస్తే కంట్లో ఆడపాప ఎందుకు కంట్లో నీళ్ళు పెడతాడు? కేసు పెట్టింది అన్న నా పైన. ఏం కేసు పెట్టి? ఏయో వేధింపుల కేసు కూడా పెట్టింది. వేధింపుల కేసు పెట్టింది? పోనీ నా ఒకరి మీద పెట్టింటే ఆ కథ వేరు. బెంగళూరు లో ఉండే మా చెల్లెల మీద పెట్టింది, హైదరాబాద్ లో ఏదో ఉద్యోగం చేసుకునే మా తమ్ముని మీద పెట్టింది, మా తల్లిదండ్రుల మీద పెట్టింది, మొత్తం అందరి మీద పెట్టేసింది వేధింపుల కేసు. నేను ఎప్పుడు వేధించలేదు ఆమెకు. ఏమ్మా వేధించలేదు అంటాడు కదా, నువ్వు చూస్తే వేధించక రా సార్. వాళ్ళ అక్క వాళ్ళ అండు వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళు ఫోన్లలో చూపిస్తే ఈయన వేధిస్తా అన్నాడు సార్. మాట మీ తమ్ముని మాట వాళ్ళ మాట ఎట్లా వేధిస్తావు చెప్పు? లేదన్నా నేను వేధించట్లేదన్నా, నాకెందుకు? ఆడపిల్లలు కంట్లో నీళ్ళు నాకు కనపడకూడదు. నువ్వు వేధిస్తానో నా పాప కంట్లో ఏడుస్తాను ఉంది పాప, తల్లిదండ్రులలోంచి పుట్టింటి నీ వద్దకు వస్తే నువ్వు అమ్మ మాట నాయన మాట తమ్ముల మాట పక్కింటోల మాట ఎదింటోల మాట సార్. నేనున్నాలేమ్మా, నువ్వేం భయపడద్దు.
ఉండా కాదమ్మా సార్ ఏమి వేధించినాడమ్మ అయ్యప్ప నిన్ను ఏమని వేధించినాడు చెప్పమ్మా సార్ ఒక 20 రోజుల నుంచి వేధిస్తున్నాడు పోనీలే పోనీలే అని వదిలేసినా ఇప్పుడు వారం నుంచి 3 కేజీలు టమాటా కాయలు అని చెప్పి కట్టాయిస్తున్నాడు సార్ మామూలు 50,000 60,000 అయితే డబ్బులు అయితే ఇస్తాను తెచ్చిస్తాను టమాట కాయలు ఆడదేళ్ళ సార్ ఇప్పుడు నేను 3 కేజీలు పుట్టినప్పటి నుంచి ఆడదేళ్ళ అయితే బెంగళూరుకి పంపిల్లండి కాదయ్యా ఏదో డబ్బులు 50,000 60,000 అడిగితే ఇస్తారు ఇస్తాను సార్ 3 కేజీలు టమాటాలు దమ్మంటే యాడ్ నుంచి తెస్తారా మధ్య తరగతి కుటుంబం వాళ్ళు ఇప్పుడు ఇచ్చినారు అయిపోయా కట్నకారుకులో పెళ్లి చేసి ఇచ్చినారు నువ్వు ఇంట్లో చూసుకోవాలి కానీ పెద్ద దానికి టమాట కాయలు అడగచ్చిన బుద్ధి జ్ఞానం ఉండేవాళ్ళు అవన్నీ వద్దు టమాట కాయలు దెబ్బను ఎందుకు వేధిస్తున్నావు పాపను చెప్పరా పది రోజులు అయినా పప్పు తినక నేను ఊరు పెద్ద మనిషిని పప్పు తినక 20 రోజులు అవుతుంది యా పంచాయతీ కన్నా పప్పు పెట్టానంటే పెట్టరు ఒక 10,000 20,000 ఎక్కువ ఇస్తాము కానీ పప్పు పెట్టమంటే పెట్టరు నేనే తిన్న పెద్ద చేయను నువ్వు 2 రోజులే పప్పు తిన్నా 7 రోజులు మళ్ళీ ఏం పని చేస్తాను ఊరికి అతి చేస్తాడు వేధి అసలు వేధించడం పెద్ద తప్పది డబ్బుగా డబ్బడు కాల్చుంటే ఇస్తారు కదా టమాట కాయలు అడుగుతావు నువ్వు ఒక్క టమాట కాయ కూడా అడగడానికి వీలు లేదు ఇంకా ముందే చెప్తాడా ఏమా టమాట కాయ కూడా అడగడానికి వీలు లేదు కాదులేమ్మా కాదమ్మా నువ్వు వేధింపులు కేసు పెట్టినావు కదా పోలీస్ స్టేషన్ లో కాదు ఇంకా వేధించావు కదా టమాటాలు అన్నా మీ ముందర అట్లా అంటాడు అన్న ఇంటికి పోతానే మళ్ళీ స్టార్ట్ చేస్తాడు నేను చెప్తాను అన్నా ఆడపిల్లల కంట్లో నీళ్లు కనపడకూడదు చెప్తాడా ఆడపిల్లల కంట్లో నీళ్లు నా వద్ద కనిపోయినా అనుకో నీ శరీరంలో రక్తం నీళ్లు బయటకు తెప్పిస్తా ఏమ్మా భయం పెట్టినా ఎట్లమ్మా నువ్వు అదేదో వేధింపులు కేసు పెట్టినావు కదా ఆ కేసు విత్డ్రా చేసుకో అన్నా అది మాత్రం తీసుకోను అన్నా ఏమన్నా కానీ పడాల్సిందే శిక్ష నేను మాత్రం తీసుకోను అది వాపస్ తీసుకోనే తీసుకోను నువ్వు ఎంత వేధించినా అంత బాధపడి చెప్తావా నీ కథ చెప్తాను ఎంత వేధించింటే పాపం ఏడ్చుకుంటూ బాగానే వేధించేస్తున్న 3 కేజీలు టమాటాలు ఎవరన్నా దమ్మంటారా ఇప్పుడుండే పరిస్థితుల్లో మన మనస్ఫూర్తిగా తిందాం అనిపించింది అంతే ఊరు పెద్ద మనసుకు నేనే తినలా నువ్వు తింటావా వేధింపుల కేసు పెట్టినారు మళ్ళీ మనం ఏం చేసేది ఇంకా ఆ పాపిస్తే కంట్లో నిన్నుకు నీళ్లు పెట్టుకొని పోయింది కాదనా పోలీసు రమ్మన్నారు పోలీసు ఎవరు సిఐఏ రమ్మన్నారు అందరినీ రమ్మన్నారు అవునా ఇట్లా ఉన్నారు చూడు నాకు ఈ సిఐఏం కొత్త కాదు ఎస్ఐఏం కొత్త కాదు మనకి నువ్వు రాష్ట్రంలో ఏడైనా పోయి 4 మర్డర్లు చేసిరా ఎవరు సంపేసిరా 4 నేను బయటికి తెస్తా కేసు లేకపోకుండా నువ్వు 3 కేజీలు టమాటాలు అడిగితే నేను ఎట్లా నా బయటికి తెచ్చేది కేసు లేకపోకుండా ఏదో 1/2 కేజీ టమాటా అడిగిందా కూడా బయటికి తెచ్చింది అనా ఏదైనా సిఐ గారు ఇద్దరు 1/2 కేజీనే కదా టమాటా అడిగిండేది వదలని ఏదో తప్పు చేసాడని అన్న 3 కేజీలు టమాటాలు నువ్వు అడిగితే మేము ఎట్లా బయటికి తెచ్చేది ఎంతమంది మర్డర్ కేసుల్లో ఎంతమంది నా వద్దకు వస్తా అంటారు ఊరికట్టు ఫోన్ చేసేసాలి సిఐకి అసలు కేసు కూడా కొట్టేసి అట్లా అన్న చెప్పాక అయిపోయా స్టేషన్ లో కూడా ఇప్పుడు కూడా చెప్పినట్ల ఇప్పుడు కూడా చెప్పినట్ల ఇప్పుడు నువ్వు ఇంటికి పని చేయి ఇంటికి పోయేసి మీ భార్య బ్రతిమాలకో నీ జీవితంలో ఎప్పుడు పుట్టింటికి పంపించి టమాటాలు తీసుకురా అని అడగను సహాయం చేస్తా పోయి బ్రతిమాలకో వినలేదే అనుకో సరేనా అప్పుడు నేను అన్న వచ్చి నీదే బాధ్యత మేము చెప్పు ఆ పాపకి జీవితంలో ఎప్పుడు టమాటాలని పేరు ఉచ్చరించుకో ఆ పాప ఏ కూడు కురాకు నీళ్లు ఏవి చేసి పెడితే మొత్తం ఏమి పడేస్తే తినాలా అది కావాలా ఇది కావాలా పుట్టింది అది తీసుకొని అనడానికి వీల్లేదు లేదంటే వేధింపులు కేసు పెట్టింది అలాగా ఆ బాబు కేసు విత్డ్రా చేసుకోరంటే నువ్వు మీ అమ్మ మీ తమ్ముడు మీ చెల్లి మీ అక్క అంతా జైలు పాలు కావాల్సి వస్తుంది పంపిస్తావా జైలు పోతావా నీ భార్యను పోయి బ్రతిమాలకుంటావు ఏది కాదు నువ్వే వద్దనా పప్పు ఇడిచి పెడతా జీవితంలో తినను ఆ బాబు ఇబ్బంది పెట్టండి పప్పు తినే నువ్వు మానుకోలేవా కోట్లు కోట్లు ఉండేవన్నీ నేనే తినలే పప్పు 10 రోజులు అవుతుంది పాపం ఏం ఆదాయం లేదు నువ్వు పప్పు కావాలని కూర్తావా అది పుట్టింటికి పంపించి బెదిరిస్తావా లేదు కనుక నీళ్ళు తెప్పిస్తావా వేధిస్తావా
అబ్బా పదం పన ఏ ఫోన్ ఎత్తలేదు స్టేషన్ కే పదం పన స్టేషన్ కే పోయి అక్కడ ఈ టమాటకాయలు ప్యాక్ కేసులు ఎవరు చూసినా ఇవ్వండి రాష్ట్రంలో యా పోలీస్ స్టేషన్ అన్నావో 100 150 కేసులు టమాటా కేసులు ఉన్నాయి యాటికని వీళ్ళు కూడా బుద్ధి ఉండే ఏదో పెన్లా వేసి చేసి పెట్టి తినాలి కానీ పుట్టింటి పోయి టమాటకాయలు దాపోతే ఎక్కడ తెస్తారు వాళ్ళగా ఇప్పుడు 50 60 వేలు డబ్బులు అడగచ్చు టమాటకాయలు ఇవ్వడం బుద్ధి జ్ఞానం ఉండే టమాటకాయలు దమ్మంటాడా ఈ పోటగాడు 3 కేజీలు దమ్మనంట అది కాల్ కేజీ కాదు 3 కేజీ రా 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 స్టేషన్ పదాంపా.